एपी असेंबली समावेशालु प्रारंभ कानुन्नायि दींतो आनवाइतीनी मुख्यमंत्री चंद्रबाबु कोनसागिंचनुन्नारु कासेपट्लो वेंकटपालम चंद्रबाबु चेरुकोनुन्नारु एनटीआर विग्रहानिकि निवाळ्लु अर्पिंचनुन्नारु एनटीआर कु निवाळ्लु अर्पिंचि असेंबलीकि वेल्ले आनवाइतीनी चंद्रबाबु कंटिन्यू चेयनुन्नारु ఇవాల్టి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి దీంతో ఆనవాయితీని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనసాగించనున్నారు కాసేపట్లో వెంకటపాలెం చేరుకోనున్నారు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు ఎన్టీఆర్ కు నివాళి అర్పించి అసెంబ్లీకి వెళ్ళే ఆనవాయితీని చంద్రబాబు కంటిన్యూ చేయనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ నడి తెలుసుకుందాం పూర్ణ వెంకటపాలెంకి వెళ్లి ఎన్టీఆర్ కు విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళనున్నట్లుగా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి నిర్మా ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి ఆనవాయితీ ప్రకారం వెంకటపల్లిలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి అనంతరం అసెంబ్లీకి వెళ్ళేస్తారు దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇదే ఆనవాయితీ కొనసాగిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సమాచార శాఖ మంత్రి పార్థసారథి గారు ఉన్నారు ఆయన అడిగి మరి సార్ ఈ రోజు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి ప్రధానంగా చూస్తే కనుక బడ్జెట్ ప్రధానంగా ఈసారి ముఖ్య ఎజెండాగా సాగుతుంది అసలు ఎలా ఉండబోతున్నాయి ఈ సమావేశాలు సమావేశాలు బడ్జెట్ ప్రజారంజకంగా ఉండబోతుంది రాష్ట్రాన్ని అంటే పూర్తిగా విధ్వంసం చేయబడే రాష్ట్రాన్ని మళ్ళీ అటక మన మళ్ళీ దారిలో పెట్టే విధంగా బడ్జెట్ ఉంటుంది ఏదైతే ఎన్నికల్లో మా ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో వాటన్నిటిని కూడా నెరవేర్చే దిశలో అదే విధంగా రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 గా చేయడానికి ఏమేం కావాలో వాటన్నిటికి కావాల్సిన కేటాయింపులు జరుగుతాయని చెప్పేసి భావిస్తున్నాను ఇంకోటి ప్రధానంగా చూస్తే అసెంబ్లీ సమావేశాలకు మేము రాము అక్కడ మాకు మాట్లాడే అవకాశం కూడా కల్పిస్తాం లేదని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు అలాగే వైఎస్ఆర్ పార్టీ నేత జగన్ చెప్తున్న పరిస్థితి దాన్ని ఎలా చూస్తారు ఇప్పుడు ఆయన వచ్చి ఆయనకి మైక్ ఇవ్వకపోతే అట్లా అనాలి కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చింది అధికారం కోసం హోదా కోసం నిన్నే స్టేట్మెంట్ చూశాను నేను నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఎవరు కాబట్టి అసెంబ్లీకి రాని అంటున్నారు అంటే ప్రతిపక్ష నాయకుడు హోదా లేదా ముఖ్యమంత్రి కోసమే రాజకీయాల్లోకి వచ్చారా అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా కూడా ప్రజల సమస్యల గురించి ప్రజలు ఎదుర్కొన్న అనేక సమస్యల గురించి చర్చించడానికి అవకాశం ఉంటుంది కానీ ఆయన కేవలం దీని ఒక హోదాగా చూస్తున్నారు తప్పితే రాజకీయాల్ని వేరేది కాదు రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు రాష్ట్ర ప్రజల సమస్యలు ఏమైపోయినా పర్వాలేదు ఆయనకు మాత్రం హోదా ఇస్తే ఆయన అసెంబ్లీకి వస్తాడు ఇంకెందుకు అసెంబ్లీకి పోటీ చేయటం ఎందుకు సో ఇది నిజంగా ఆయన అప్రజాస్వామిక ఆలోచనలు ఏవైతే ఉన్నాయో పుట్టిపడతా ఉన్నాయి ఆయన తప్పకుండా వస్తే తప్పకుండా మైక్ ఇస్తాము మైక్ ఇస్తారు స్పీకర్ గారు ఆయన కావాలని తప్పించుకోవడానికి అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా ప్రజల దృష్టికి ఆయన చేసిన నష్టాలు ఆయన మూలంగా రాష్ట్రం పడ్డ ఇబ్బందులు అవన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పేసి ఆ విధంగా ఇంకోటి 40% ఓట్లు మాకు వచ్చాయి మనం ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలని చెప్పి కూడా ఆయన చెప్పడం కూడా జరుగుతుంది ప్రతిపక్ష పార్టీగా గుర్తించేది రాజ్యాంగం ఆల్రెడీ స్పష్టం చేసింది చట్టాలు ఉన్నాయి రాజ్యాంగం ఉంది లేదా గతంలో జరిగిన విధానాలు ఉన్నాయి వీటన్నిటిని పరిగణలో తీసుకుని స్పీకర్ గారు ప్రతిపక్ష హోదా ఇస్తారు తప్పితే నీకు 40% ఓట్లు వచ్చాయి లేదా 20% ఓట్లు వచ్చాయని దాని మీద కాదు నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి ఇస్తారు తప్పితే అది కేవలం ఏంటంటే తప్పించుకోవడానికి అసెంబ్లీకి రాకుండా ఎగ్గొట్టడం కోసం అసెంబ్లీని ఎదుర్కొనే ధైర్యం లేక ఆ విధంగా మాట్లాడుతున్నారు తప్పితే వేరేది కాదు ఆయన అంతా ఒకటే ఆయనకి అధికారం కావాలి అధికారం కోసం రాజకీయాలు ఉన్నాడు తప్పితే ఈ రాష్ట్రం కోసం కాదు రాష్ట్ర ప్రజల కోసం కాదు ఇంకోటి ప్రధానంగా చూస్తే ఆయన కొన్ని ప్రశ్నలు సంధిస్తాను వాటికి టీడీపీ వాళ్ళు సమాధానం చెప్పాలి అని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు అయితే రాను ఖచ్చితంగా 3 రోజులకోసారి ప్రశ్న వర్షం కురిపిస్తానని కూడా చెప్తున్నారు ఇప్పుడు గతంలో చూసామైనా కేబినెట్ సమావేశాలు ఉండేవి కాదు
అసెంబ్లీ సమ్మర్ రెండు మూడు రోజులు అదే విధంగా సెక్రటరేట్ ని పూర్తిగా మూత చేస్తాం ఇవన్నీ చూస్తే కొన్ని రోజులకి అసలు ఆయనే ఒక చక్రవర్తి లాగా ఆయనే మాట్లాడుకుంటాం అంటే అసెంబ్లీకి వచ్చి అడగొచ్చు కదా ఆ ప్రశ్నల్ని ఏదైతే నువ్వు ప్రశ్నలు వేయదలుచుకున్నావో ఆ ప్రశ్నల్ని అసెంబ్లీకి వచ్చి వేయండి అంతేగాని ఆయన ఎక్కడో కూర్చుని నేను కూర్చున్న చోట అసెంబ్లీ నేను కూర్చున్న చోట నుంచి ప్రశ్నిస్తానంటే ఆయన ఏదో లోకంలో ఉన్నట్టు ఉన్నారు తప్పితే అది ప్రజాస్వామ్య పద్ధతి కాదు అసెంబ్లీకి రండి తప్పకుండా మీరు ప్రశ్నలు సందించండి ఒకవేళ మీరు సమాధానం చెప్పలేదు అనుకోండి ప్రజలు చూస్తారు ప్రభుత్వం సమాధానాలు చెప్పట్లేదని చెప్పేసి ప్రజలు చూస్తారు అంటే మీరు మైకే ఎవరు అని ఎందుకు ఎవరు అసెంబ్లీ బయటకు వచ్చి చెప్పు అని అప్పుడు చెప్పు నువ్వు అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీని గౌరవించుకోకుండా ప్రజాస్వామ్యం ఏదైనా గౌరవిస్తావు నువ్వు అసెంబ్లీని గౌరవించి నీకు మైకి పోతే అప్పుడు నువ్వు ప్రొటెస్ట్ చేయి లేకపోతే ఏదైనా చేయి ఇదంతా కూడా ఏంటంటే తప్పించుకుంటానికి అసెంబ్లీని ఎగ్గొడటానికి మా దారి లేకపోతే వేరేది కాదు ఈరోజు ప్రోగ్రామ్ అంటే మరి కొద్దిసేపట్లో వెంకటపాలెంకి అంటే ఆనవాయితీ ప్రకారం ఇప్పుడు కూడా చంద్రబాబు గారు గత 10 సంవత్సరాల నుంచి ఫస్ట్ వచ్చి ఇక్కడ ఇండియా విగ్రహాన్ని నివాళులర్పించి ఆ తర్వాత అసెంబ్లీకి కూడా వెళ్ళడం కూడా జరుగుతుంది ఈరోజు ఎలా ఉండబోతుంది కార్యక్రమం ఈరోజు వెంటనే కేబినెట్ సమావేశం జరుగుతుంది దాని తర్వాత ఆర్థిక మంత్రి గారు ఫైనల్ బడ్జెట్ ని ప్రవేశపెడతారు దాని తర్వాత నెక్స్ట్ డేకి ఇది అవుతారు ఇది పరిస్థితి మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి వెంకటపాలెం వచ్చి మొత్తం కూడా ఎన్టీఆర్ విగ్రహానికి అయితే నివాళులర్పించే అందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు ఇదే అంశం ఇక్కడ చూడొచ్చు కూడా ఇప్పటికే ఇక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి నెలకొంది ఏదైతే శాసన మండలిలో మంత్రి నారాయణ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఇదే అంశాలకు సంబంధించి మనం నారాయణ గారిని మాట్లాడగలిగి తెలుసు సార్ ఈరోజు మీరు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఎలా ఉండబోతుంది చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళ మంచి ప్రభుత్వం అనిపించుకోవాలని ఉద్దేశంతో ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం సర్వనాశనం చేశాడు ఇప్పుడు ఈ అనేక సమస్యల మీద రాష్ట్రం ఉంది ఆ సమస్యలన్నీ పరిష్కారం జరిగాయంటే ఒక మంచి బడ్జెట్ రావాలి ఆ బడ్జెట్ రూపకల్పన కోసం ఇలా తీర్చిదిద్దడం జరిగింది ముఖ్యంగా ఇవాళ ఈ బడ్జెట్ కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏదైతే మేము హామీ ఇచ్చాం హామీలన్నీ కూడా తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దాని తగ్గట్టుగానే బడ్జెట్ని ఏర్పాటు చేయడం సార్ ఇవాళ ఇది పరిస్థితి ఇక్కడ మొత్తానికైతే మరి కొద్దిసేపట్లో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభం కాబోతుంది దానికి తగ్గట్టు కూడా మొత్తం కూడా ఏర్పాటు చేశారు ఇప్పుడు మంత్రి లోకేష్ అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మంత్రి నారాయణ చంద్రబాబు చెప్పారు అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు ముందుకు కొద్దిసేపట్లో ఇక్కడికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ వెంకటపాలెం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించే పరిస్థితి కూడా